మెదక్ జిల్లా రామయంపేటలో యాక్సిడెంట్ ఫస్ట్ రెస్పాండర్ ట్రైనింగ్ కోర్సు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని రోడ్ సేఫ్టీపై డ్రైవర్లకు విద్యార్థులకు అవగాహన కల్పించారు మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని. ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే తర్వాత వెంటనే ప్రమాదానికి గురైన వారిని ఎలా రక్షించాలనే విషయంపై పలు సూచనలు సలహాలు అందించారు. రోడ్డు ప్రమాదానికి గురైన వారికి మొదటి గంటలోపు మనం అందించే సహాయం వారి ప్రాణాలను కాపాడుతుందని, ప్రమాదానికి గురైన వారు రక్తాన్ని కోల్పోయి చాలా మంది మృతి చెందుతూ ఉంటారన్నారు. వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తే బ్రతుకుతారని, జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. सो इधे एवरको ट्रैनी इवाली अभी स्टार्ट चाल आलोचना चेसी देन वाल प्रजु चल डाक्टर्स दाल आलोचना चलावे फस्ट रेस्पॉन्डर्स ट्रैनी एवर मन ऐक्सीडेंट సిక్కున్న ఒక అతను వ్యక్తిని కాపాడగలుగుతామని ఆలోచన చేసి డెవలప్ చేసిన ప్రోగ్రామ్ ఇది. మన శివరెడ్డి సార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం ఇది కవర్ అవుతున్నాయి. మన డిఎస్పీ గారు చెప్పినట్టు ఆదిలాబాద్ కామారెడ్డి నిజామాబాద్ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా మన మీద కూడా 4-5 పోలీస్ స్టేషన్ మనం హైవే 100 కాల్ చేసేసి దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ నెంబర్ ఉండే ఎస్ఐలో కాంటాక్ట్ చేసి 108 వచ్చేదాకా గ్రేట్ బీడింగ్ అదే ఉండాలి ఆపడం ఆ మీది అది కూడా చాల కాకపోతే వెంటనే 108 చేయడం అక్కడ ఉన్న ఏరియాని ఆ రోడ్డు మీద జరిగిన ఇన్సిడెంట్ని కొద్దిగా ఏది సెంటర్లో పడి ఉండి ఆ బాడీని తీసుకెళ్ళి కొద్ది పక్కన పెట్టడం చనిపోయి కింద పడ్డ మనిషిని తీసుకెళ్ళి కొద్ది పక్కన పెట్టేసి దాన్ని ఇటువంటి ఆపేసి ఇది సర్క్యూల్ చేస్తే వాడు 100% బతుకుతాడు. కొంతమంది హార్ట్ కూడా తగిలి ఆగిపోతుంటారు. అక్కడ ఎట్లా సిపిఆర్ చేయాలనేది కొద్ది కూడా మీ దగ్గర నేర్పిస్తున్నాం. మీకు చేతనైతే చేయండి, లేకపోతే మీరు 108ని కాంటాక్ట్ చేసి పిలిపించుకోండి.